కుర్చీ మడత పెడతా అనే డైలాగ్తో ఎంతో ఫేమస్ అయినటువంటి కుర్చీ తాత స్వాతంత్ర దినోత్సవం రోజున బస్లో కొండాపూర్కి వెళ్ళేటువంటి బస్లో, సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కి వెళ్తున్నటువంటి బస్లో అయితే కొంతమంది కనిపించడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటన చేస్తూ కూడా ఆయన కనిపించారు. ఎందుకైనా భిక్షాటన చేసేటువంటి అంత అవసరం ఏమొచ్చింది? అది కూడా నా కొడుకులు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరూ చూడట్లేదు, నాకెవరూ పట్టడు అన్నం పెట్టట్లేదంటూ ప్రతి ఒక్కరికి ఒక రూపాయి చొప్పున భిక్షాటన చేస్తూ కూడా కనిపించడం జరిగింది. మరి ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం కుర్చీ తాత ఇక్కడైతే లేరని చెప్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి దౌలతాబాద్లో అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ భార్య మనతో పాటే ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమైంది అసలు? మంచిగానే ఉండే కదా మొన్నటి వరకు. సినిమాలో కూడా డైలాగ్ని అంటే కూడా వాడడం జరిగింది. మహేష్ బాబు సినిమాలో కూడా కుర్చీ తాత డైలాగ్ వాడారు. ఇప్పుడు ఎంతో ఫేమస్. అసలు కుర్చీ తాత అంటే గుర్తుపట్టిన వాళ్ళే ఉండరు. అదే క్రమంలో బస్సులో కూడా కుర్చీ తాతని గుర్తుపట్టి ఈ అంటే ఈ సమావేశాన్ని కూడా మాకు అందించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ప్రతి ఒక్కరి దగ్గర బస్సులో వెళ్తూ ఉన్నప్పటికీ భిక్షాటన చేస్తూ ఒక రూపాయి ఇవ్వండి, ఒక రూపాయి ఇస్తే చాలు అంటూ ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటన చేస్తూ కూడా ఈరోజు కనబడుతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఏమైంది ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు ఏం చెప్పాలమ్మా, ఆయనకు తీసుకుపోయిండ్లు, అందరు మాట్లాడిండ్లు, సినిమాలలో కూడా మాట్లాడతానే మాట్లాడిండ్లు. అక్కడి నుంచి సత్యాజయ్ బట్టి చాలా ఆయనే ఈ పోలీస్ స్టేషన్ పట్టించే వారికి కూడా ఆయనకు ఎవరు పిలిపించినా పోయి ఎక్కడ మాట్లాడతలేడు. చాలా మందికి అయితే కుర్చీ తాత అని మొత్తం మందికి తెలిసింది, కానీ ఆయనది అంత లేదు. ఇప్పుడు ఆయన ఇక కొడుకులు కూడా సరిగ్గా ఇక నా దగ్గర కూడా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తారు లేకుంటలేదు. నాకు నా బిడ్డ చూస్తుంది, నా అల్లుడు చూస్తాడు. ఇక పెట్టుడు చేసుడు తినుడు అంత ఆయన కూడా ఎప్పుడన్నా వస్తే నా బిడ్డనే పెడుతుంది. ఇక కొడుకులో తన పోతాడు, ఒక రోజు ఉంటాడు. ఇక తర్వాత ఆయనదే ఆయన తాగుడు. ఇక తాగుడు అయితే మున్పు నుంచి ఉన్నది, కానీ ఎక్కువ మాటగా అయితే ఇప్పుడు బాగా తాగుతున్నాడు. ఇక ఆయన చెప్పుకోవాలంటే బాగానే ఉందమ్మా. ఏం చెప్పుకోవాలి? ఆయన ఆయన ఎవరైతే నమ్మారో ఆ నమ్మిన వాళ్ళందరూ కూడా మోసం చేసేసరికి ఏమైనా మతిస్థిమితం ఏమైనా కోల్పోవడం ఏమైనా జరిగిందా? లేకపోతే ఇంట్లో వాళ్ళ మీతో ఎలా ఉంటున్నారు? అసలు కూతుర్లతో నీ కొడుకులు మీరు ముగ్గురు ఉన్నారని చెప్పారు, మరి గుర్తుపట్టడం మంచిగా మీతో మాట్లాడడం ఏమైనా ఎప్పుడన్నా చూసుకున్నారా? మంచిగానే చూసుకుంటాడు. చూసుకున్నట్లేం లేదు, కానీ ఆ తాగుడు చేపట్టే జర ఇది. కానీ ఇక కొడుకు దగ్గర కూడా ఉండే కొన్ని రోజులు కొడుకు కూడా పైసలు తీసుకున్నాడు. ఇంకో మాట ఏంది, సత్య కూడా పైసలు తీసుకొని తీసుకోలే అని పోలీస్ స్టేషన్ లెక్కిచ్చిండు. చాలా మందికి అయితే ఆయనే ఎనుకుండే అయితే పైసలు చాలా మంది తిన్నారు ఆయన పేరు మీద. ఆయన డబ్బులు ఎంతోమంది దోచుకొని ఇప్పుడు తిన్నవారు ఈరోజు ఒక పట్టాడు అన్నం పెట్టకుండా ఒక రూపాయి ఇవ్వలేకపోతున్నారు, అందుకే ఇట్లాంటి భిక్షాటన చేస్తున్నారా? అంతే. ఇక కొడుకులు చూడలే, ఇక సినిమాలలో గిట్లా పోయినా కానీ ఇక ఆయనకు జర మంచిగా లేదన్నట్టు, ఇక గిట్లా అయిపోయింది అన్నట్టు ఆయన ఇది అయిపోయిండు. చాలా బయట నుంచి ఎక్కడి నుంచి ఏమో ఆఫర్స్ వస్తలేవా? ఇంతకుముందు యూట్యూబ్లలో కూడా కనబడుతూ ఉండే వాళ్ళు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి కూడా కొంత ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళంటూ కూడా చెప్పుకొచ్చారు కదా. మరి ఇట్లా ఈ మధ్య కాలంలో ఏం ఆఫర్స్ రావట్లేదా? ఏం లేదమ్మా, వస్తలేరు ఎవ్వరు వస్తలేరు. వచ్చినా కానీ ఆయన దొరుకుతలేడు. ఇంకో మాట ఏంది, పిలిచినా కానీ సరిగ్గా ఆయన వెళ్తలేడు. ఎందుకంటే మంచిగా అనిపిస్తలేదు నాకు అన్నట్టు అన్నాడు మొన్న అయితే నా ముంగట. ఏడిగి పోలే ఏం చేయాలే అయితే లేదు నాకు శాతం ఆయన అన్నాడు. ఇక గిట్టే దేవుడిచ్చిన కాడికి అని అన్నాడు. కానీ ఇంక అంతే. ఇక నాకు 2 నెలలు అయిన తర్వాత వచ్చిండు. మొన్న 2 రోజులు ఉన్నాడు. వస్తే నా బిడ్డ అన్నం గిట్లా పెట్టింది. ఇక ఉన్నాడు 2 రోజులు ఉండి వెళ్ళిపోయిండు. మళ్ళీ పెద్ద కొడుకు దగ్గర పోయి ఒక రోజు ఉన్నాడు. ఉండడు నా పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు. వాళ్ళు చూడరు ఉండడు, నా నడిపి కొడుకు చూడాడు ఉండడు. బయట కూడా అదే చెప్పుకొస్తున్నాడు, అమ్మ మన కొడుకులు ఎవరు చూడట్లేరు, పట్టాడు అన్నం పెట్టట్లేరు నాకెవరు అంటూ ఈరోజు భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. ఏంది అసలు పరిస్థితి? ఏంది ఎందుకని చూడరు అంటే, ఇంతకుముందు కొడుకులని కృషి తాత చూసేవాడు కాదా? చూసేవాడే అయ్యా, చూసేవాడు, ఏ చేసేవాడే, అంతా చేసినోడే. కానీ ఇప్పుడు అట్లా కోడళ్ళు చేపట్టి జరా నా కొడుకులు కూడా ఇదైపోయిండు. కోడళ్ళ మాటనే ఈనిగా తల్లిని దగ్గర తీసుకున్నారు, తండ్రిని దగ్గర తీసుకోరు. ఇంకంతే. ఇంట్లోకి కూడా రానియరా కుర్చీ తాతని ఉన్నటువంటి కొడుకులు? కొడుకులు ఇంట్లోకి రానిస్తాడు అంతే, ఒక రోజు 2 రోజుల చుట్టాలు పోయి వచ్చినట్టు. ఇంకంతే, మరి ఉండుల్లి తినుల్లి అని నా కోడలు అనేది నా కొడుకు అన్నాడు. ఇవాళ పోయినా మా రేపు ఉండాలి, ఎల్లుండి రావాలి. ఇంకంతే. ఇక కొడుకు లేదు, కోడలు లేదమ్మా.
ఇక ఉంటే నా బిడ్డ దగ్గరనే ఉంటానా, నా అల్లుంతనే ఉంటానా, ఇక ఆయన కూడా వస్తాడు, 2 రోజులు ఉంటాడు కానీ ఏడ్చుకుంటా పోతాడు. మొన్న జరిగిన విషయం గురించి చెప్పారా, అంటే నిన్న జరిగిన గురించి, దాని గురించి అంటే స్వతంత్ర దినోత్సవం రోజునే బస్సులలో, అంటే బస్సులో పర్యటిస్తూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర రూప ఇస్తే చాలు అంటూ భిక్షాటన చేశారు. ఈ దీని గురించి మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా? ఇక నాకైతే ముందు నుంచే తెలుసమ్మా, ఆయన కొడుకులు చూడారు నా బతికి ఇట్లా అయిపోయింది అన్నట్టు ఇక అడుక్కుంటేనే ఉంటాడు. పొట్ట మందం, ఆయనకు తాగడం మందం, తినే మందం, అడుక్కునే ఉంటాడు నాకు తెలుసు. ఇక మొన్న సంగతి అయితే నాకు తెలియదు కానీ ఇంతకు ముందు అయితే అడుక్కుంటాడు. అంటే దీని గురించి మీతో ఏం అంటే చెప్పలేదా? చెప్పడం జరిగింది. చెప్తాడు ఎప్పుడన్నా ఒకసారి మంచిగా ఉన్నప్పుడు చెప్తాడు, ఇంకెట్లా గిట్లా సంగతి అని ఇచ్చి కూడా పోతాడు, 100 200 ఇచ్చిపోతాడు ఖర్చు కొంచుకోమని. ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చారు ఇంటికి, ఎప్పుడు మాట్లాడడం జరిగింది? మొన్న వచ్చిండు, 2 రోజుల ముందు వచ్చిపోయిండు. మీతో ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదా అమ్మా. ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ కండిషన్? ఎలా అంత బాగానే ఉందా? ఆయన బాగాలేదు, హెల్త్ కండిషన్ మనుషులను గుర్తుపడతలేడు జరా సరిగా గుర్తుపట్టట్లే. మరి మీరు చెప్పొచ్చు కదా, మరి మీతో పాటే ఉండమని ఇక్కడే ఏదైనా పని చూపిస్తా. మరి మీ ఇప్పుడు మీరు మీ కూతురు అల్లుడి దగ్గరే ఉంటున్నా అంటున్నారు కదా, మరి ఏదైనా మీకు వెళ్ళేటువంటి ఏదైనా దొరికే పని ఇక్కడే చుట్టుపక్కల చూపిస్తాం, ఇక్కడే ఉండు మాతో పాటు అని మీరు ఎప్పుడూ చెప్పలేదా? అట్లా వెళ్ళిపోతా ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు అసలు? చెప్పినా అమ్మా, ఎన్నోసార్లు చెప్పినా కానీ ఈనాడు పట్టించుకోడు మనిషిని. ఏ అల్లుంతన ఏముండాలే ఊకే అని అంటాడు. అల్లుంతన నువ్వే ఉండు, ఎక్కువ ఉన్నది నా కొడుకులు చూడరు చేయరా అని నువ్వే ఉన్నావు, నేను ఉండా అల్లుంతన అని అంటాడు. ఇంకంతే, మంచిగా అనిపించేది అల్లుంతన ఉండే ఆయనకు. మరి నార్మల్గా మీరే ఏదైనా పని చేసుకుంటూ మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా నార్మల్గా బయట ఏదో ఒక చిన్న రూమ్లో? కరెక్టే, ఇక్కడ మీ వాళ్ళకు దగ్గరగా ఉండొచ్చు కదా, అట్లా ఎప్పుడు ఒప్పుకోలేదా? ఒప్పుకుంటాడు కానీ కిరాయా కట్టలేడు. పని చేయొచ్చు కదా, అంటే నార్మల్గా కుచితాతకి ఏం పనులు రావా? ఇంతకుముందు చెప్పారు మీరు ఒకసారి లారీ డ్రైవింగ్ చేశాడు. లారీ డ్రైవర్ ఉండే అన్ని పని చేస్తాడు, చేయడు కానీ ఈ మధ్యలో పనికి అయితే లేదు. ఇప్పుడు ఆయనకు మొత్తం పేగులు చడిపోయినాయి లోపల తాగి, మనిషి బాగలేడు. ఒకరోజు కూడా తాగకుండా ఉండలేరు అసలు? అసలు తాగంది ఆయన ఉండనే ఉంటలేడు. ఇప్పుడు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం లొల్లి పెడతారు వచ్చి. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోరు అని ఏం మాట్లాడినా పట్టించుకోరు. ఇక చెప్పినా పట్టించుకోరు, చెప్పకున్నా పట్టించుకోరు. ఏడా చెప్పినా వాళ్ళు అంతే అంతే. ఎందుకమ్మా పానం బాగలేదు, ఇప్పుడు కంట్లో సూపు కనబడతలేదు నాకు, సరిగ్గా దూరంకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలిరా అంటే వస్తలేడు. బా అమ్మ పానం బాగలేదని అంటలేడు. ఆయనకు కండ్ల ఆపరేషన్, కళ్ళు కనబడతలేము అంటేనే నా అల్లుడు చేయించాడు. ఒక్క కన్ను మంచిగున్నది ఆయనది, ఆయనది కూడా ఒక్క కన్ను బాగలేదు. ఒక్క కన్నుతోనే తిరుగుతాడా మనిషి? ఎవరు పట్టించుకుంటారమ్మా, ఇవాళ రేపు ఎవరు పట్టించుకుంటలేరు. బిడ్డ దగ్గర ఉన్నాని నాకు ఏర్పాటే తెలియదు. నా బిడ్డ లేకుంటే ఇవాళ నా రోడ్డు, నా బతికే రోడ్డు మీద బతుకపో ఇవాళ నాకు. బిడ్డ ఉన్నారు కాబట్టి అదే అంటున్నాం కదా, బిడ్డ అల్లుడు ఉన్నారని అయితే లేదు నాకు, లేకుంటే ఆయనే లెక్కనే ఆయనతోనే నేను తిరుగుతూ నడుపుకుంటా ఇవాళ. ఆయన మొగ ఆయన నడిచిపోతాను, నేను ఆడదాన్ని ఏడ తిరగదును. నాది కూడా హెల్త్ బాగుండేది, నాకు కూడా ఆపరేషన్ అయింది పెద్దది. ఆ మనిషి అందుకే సరిగా రాడు, మాట్లాడారు చూడడు ఆ మనిషి కూడా. మరి కుర్చీతాత ఇంత ఫేమస్ అయ్యిండు కదా, ఎప్పుడన్నా నార్మల్గా ఎవరి దగ్గరికైనా పోయి అంటే ఏదన్నా ఒక పండ్లనైనా పెట్టండి, ఏదన్నా చిన్న మీకు బ్రతికేయగలిగేలా ఏదైనా చిన్న జాబ్ చూపించండి అంటూ ఎప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగలేదా? కనీసం అంత కుర్చీతాతాన్ని ఈరోజు అంత ఫేమస్ అయ్యిండు కదా, మరి దా అట్లనన్నా ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేరా? ఎవ్వరు రాలే సాయం అమ్మ, ప్రతి కాడ పోయినా మాట్లాడిండు కానీ ఎవరి సహాయానికి ముంగటికి రాలే. నా ఇప్పుడు నేను కూడా మీదుగా చెప్పినా కానీ గిట్లున్నదని నాకు ఇల్లు లేదని ఆయనే మోత్తుకుంటున్నాడు, నేను కూడా మోత్తుకుంటున్నా, ఇల్లు లేదు నాకు. మరి గవర్నమెంట్కి ఎప్పుడు అప్లై చేశారా? అదేంలా చేసి తెలంగాణ వచ్చినప్పుడు చేసిన అప్లై, రాలే ఇల్లు నాకు, రాలే నా బిడ్డకు రాలే. భూమి లేదు, ఏడా ఇల్లు లేదు. అట్లా అయినా పరిస్థితికి నాకు ఒక ఇల్లు దొరికినా కానీ, నా బిడ్డ కూడా పని చేసినా కానీ, ఇంత నా అల్లుడో నా బిడ్డ సంపాదించినా కానీ మంచిగా తింటాం. ఇప్పుడు ఆయన ఒక్కడు పోతేనే ఇల్లు నడవాలి. మేము తింటానమ్మా లేదా దేవునికి తెలుసమ్మా కదమ్మా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు మనకి ప్రజాభవన్ అనేది ప్రజల కోసం ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం అది పెడుతూ ఉంటారు. అక్కడ ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అని
ఒక వినతి పత్రం రాసి అక్కడ ఇస్తూ ఉంటారు. దాని ద్వారా మీకు ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు కదా, అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? ఎప్పుడైనా వచ్చారా ప్రజాభవన్కి మీరు? నేను మా ఆయనే పోయినా, మా ఆయనే రెండు సార్లు పోయిండు, ఆయనే దొరకలే. ఇల్లు కోసమా? ఇండ్ల గురించి ఆయనే పోయి, నేను పోయినా లోపలికి పోనీయలే. మీరే అంటే ఏమైనా మీరు పత్రం లాంటిది రెడీ చేసుకొని వెళ్ళారా మాకు ఇల్లు లేదు అన్నట్టుగా? ఆఫీసుకొని పోయినా, ఇల్లు లేదు, నాకు పింఛన్ లేదు, నేను బిడ్డ దగ్గర ఉంటానా, బిడ్డ దగ్గర ఉంటారా, నాకు ఏది లేదు అని చెప్పనీకి రాసుకుంటా నేను పోయినా. ఆయనే కూడా రాసుకునే పోయిండు. ఎవరితో మాట్లాడారు అక్కడ? అంటే నార్మల్గా పోలీసు వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీతో అడిగిన అంతే. ఆయనే కూడా అక్కడ ఇవ్వరు ఆపరా మా ప్రజల్ని లోపలికి, గేట్ లోపలికి స్వతహాగా వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎందుకు ఆపారు, అందరు వెళ్తూ ఉంటారు కదా లోపలికి. అంటే పర్మిషన్ ఉండాలట ఆయన తనకి పోవని. అంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరైనా పర్మిషన్ అయితేనే రేవంత్ రెడ్డి దగ్గర పోవచ్చు అని. రేవంత్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా ఎవరిని కలవనివ్వరండి, లోపల వేరే సర్స్ ఉంటారు, ఒక సిబ్బంది ఉంటుంది లోపల. అంటే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు దాన్ని పరిశీలించి తర్వాత మీకు ఒక ఫోన్ ద్వారా మెసేజ్ అవ్వడము, ఆ తర్వాత మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక రెండు మూడు సార్లు మీరు వెళ్తూ వస్తూ ఉంటే మరి లోపలికి మీరు డైరెక్ట్గా వెళ్ళాలి. డైరెక్ట్గా సీఎం ఉండరు అక్కడ, వేరే మినిస్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు, మీ బాధల్ని చూస్తూ మీ దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. మరి అట్లా ఒకసారి వెళ్ళి రావచ్చు కదా, వెళ్తే మీకు ఏమైనా ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా పోయిండు రెండు సార్లు ఆయన అయితే పోయిండు, కానీ లోపలికి పంపలే నాకు అని అన్నారు. నేను కూడా ఒక్కసారి పోయినా కానీ లోపలికి పంపలేగా, ఇక మళ్ళీ పోలే వచ్చేసినా. ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మీరు ఎందుకంత అంటే నిరాశతో ఉంటారు? ఒకసారి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మీ కూతుర్ని తీసుకెళ్ళి వెళ్ళండి, మీ కూతుర్నైనా లేదంటే అల్లుడితో వెళ్ళి అక్కడ వాళ్ళ కొంచెం చదువు వస్తుంది కాబట్టి అక్కడ లోపలికి ఏంటి ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు. మీరు ఒక్కరే వెళ్తే ఎలా ఉంటుంది, మీ వాళ్ళని తీసుకుని వెళ్తే మీకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అంటుంది. కరెక్టే నువ్వు అనేది, కానీ ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు, 60 ఏళ్ళ నుంచి ఏడా పడితే ఆడ ఆఫీసులలో ఇస్తూనే ఉన్నా, పట్టించుకోవట్లేదు, ఇస్తేనే ఉన్నా నేను 60 ఏళ్ళ కొద్దిగా నాకు ఇల్లే లేదు అసలు. 100 రూపాయలు 150 రూపాయల కాడి నుంచి నేను ఇంటి కిరాయి కట్టుకొని కట్టుకుంటూ వచ్చిన. ఇల్లు లేదు అనుకుంటా. రచ్చబండ అంటే రచ్చబండ ఇచ్చిన, ఆఫీసులలో అంటే ఆఫీసులలో ఇచ్చిన, ఏడ పడితే ఆడ రాసి ఇచ్చినా కానీ నాకు రాలేమ్మా. ఒక 10 సంవత్సరాల కింద కూడా మీ సేవలో ఇచ్చిన అంటే మీ సేవలో ఇచ్చిన ఉన్నోళ్ళకి వచ్చిన ఇండ్లు, తెలంగాణ వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్లు ఇండ్లు, స్లాబ్ ఉన్నోళ్ళకు ఇచ్చిండ్లు. ఇప్పుడు కరెంటు బిల్లు, మాకు కరెంటు బిల్లు లేదు, ఈ ఇంటి ఉన్నోళ్ళకు కరెంటు బిల్లు లేదు, కడుతున్నాము నెల నెలకు 800-900 వస్తుంది మాకు కరెంటు బిల్లు, కడుతున్నాం. ఈ నెల 1300 వచ్చింది మాకు కరెంటు బిల్లు. ఎవరే చెప్పుకోవాలమ్మా, తినని తినకు పోనీ, అదైతే కట్టుడు మాత్రం కరెక్ట్. అది అన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఒక్కసారి కుర్చీ తాతని ఇక్కడికి పిలిపించి నార్మల్గా మాట్లాడుతూ ఉంటారా? ఫోన్లో ఫోన్ ఉందా, ఫోన్ చేసి మాట్లాడడం? ఆయన తన ఫోన్ లేదా? లేదా, వస్తేనే. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రజాభవన్ దగ్గరికి మీ అల్లుడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పి మీరు అప్లికేషన్ అక్కడ ఇచ్చేస్తే దాని మీద మీకు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ తర్వాత మీ కూతురికైనా హెల్ప్ అవుతుంది కదా ఇల్లు వస్తే. హెల్ప్ అయితే అది కరెక్టే, కానీ అమ్మ ఆయన రావాలే నాతోని రావాలి. ఇప్పుడు 8-9 గంటలకు వస్తాడు తప్పున, వస్తే మళ్ళీ తెల్లారి 5 గంటలకి పోతాడు. అంటే ఇంకా దొరకరు మాకు ఎక్కడ కనిపించే దొరకడు పొద్దున. అయ్యో పొద్దున ఉండయ్యా తిని ఇట్లా గిడికి పోదాం అంటే సరే అంటాడు, పంటాడు తెల్లారి 5 గంటలకు లేచిపోతాడు. ఏడు పోతున్నావు అంటే చాయ్దే తాగంటాడు అడే మొత్తం రాడు. మీరు బాధపడకండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఇల్లు వచ్చేటువంటి అవకాశాలు అలా అయినా మీకు కొంత బాధలు తీరుతాయి కదా. మీరేం టెన్షన్ పడకండి, వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా ఈ భిక్షాటన చేయడం అనేది అప్పటి నుంచి ఉన్న అలవాటే అంటారు. ఇక ముందు నుంచి ఉందమ్మా, ఇప్పుడు మీరు మాట్లాడినా కానీ సినిమా డైలాగులు కొట్టినా అప్పటి సందే ఉన్నది. అట్లనే ఇక కొడుకులు చూడకపోతే ఏం చేస్తారమ్మా, నా పరిస్థితి కూడా అట్లనే. ఒక మాట నా ఇప్పుడు నా బిడ్డ లేకపోతే ఆయన అడుక్కుంటాడు, మొగ ఆయన ఏడా అన్న వండుకుంటాడు, నేను ఏడ వండుకుందును సమస్య, నేను ఏడ వండుకుని. ఇప్పుడు నా బిడ్డ నా అల్లుడు ఉన్నదని తల్లి అని ఆమె ఉంచుకుంటుంది, కొడుకులు ఉంచుకోపో. టెన్షన్ పడకండి, ఒకసారి అయితే ప్రజాభవన్కి వెళ్ళి ప్రయత్నం అయితే ఒకటి చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్లు. సరే అమ్మా పోతా.
సో ఇదండి అంటే కుర్చీ తాత కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ చెప్పకన్నా ముందు నుంచి కూడా, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాము ఆయన ప్రాంక్స్ అని అట్లాంటి వీడియోలు చేయడము, ఇంటర్వ్యూస్ చేయడం, చిన్న చిన్నగా తన లైఫ్ స్టైల్ గురించి చెప్పడం, ఇట్లా చేస్తూ కొంత డబ్బులు అయితే సంపాదించుకునేవారు. కానీ ఎంత ఫేమస్ అయినప్పటికీ కూడా తను భిక్షాటన ఏదైతే చేస్తారో ఆ అలవాటు అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కొత్త కాదు అంటూ కూడా వాళ్ళ భార్య గారు చెప్తూ ఉన్నారు. సో కొడుకులు చూడకపోవడం వల్ల, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడింది. కనీసం మాకు వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కనీసం వాళ్ళకు ఉండడానికి సొంత ఇల్లు అనేది లేకుండా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఓ పూట తింటూ కూడా ఓ పూట తినకుండా రోజులు ఎల్లదీస్తున్నాం అంటూ కూడా ఈరోజు కుర్చీ తాత వాళ్ళ భార్య ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో వాళ్ళు ఒకసారి ప్రజాభవన్కి అయితే వెళ్ళినప్పటికీ వాళ్ళని లోపలికి రానివ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు. మరొకసారి వెళ్తే ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఈరోజు ఆవిడ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.